Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ రోజు మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి జనసేన రాజకీయ కార్యక్రమం కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ల తస్మదీయ దూషణ సభ తప్పితే వేరే ఉండబోదు ఏమీ. ఒక రాజకీయ పార్టీ పార్టీ పెట్టిన రోజు లేదా ఒక ప్లెనరీ సమావేశంలోనో ఏర్పాటు చేసుకుంటే ఇప్పటి వరకు మనం ఏర్పాటు చేసినటువంటి రాజకీయం లేదా మన నాయకత్వం ప్రజలకు ఏం చేశాం, ప్రజల్లోకి ఎంతవరకు చొచ్చుకెళ్ళగలిగాం, ప్రజల హృదయాల్ని ఏ మేరకు గెలవగలిగాం, ప్రజల్లో ఏ స్థాయిలో నమ్మకాన్ని ఏర్పరచుకోగలిగాం అనేటువంటి విషయాల్ని చర్చించుకుని కూలంకషంగా మనలో లోపాలేంటి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఏ రాజకీయ పార్టీకైనా ప్రపంచవ్యాప్తంగా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి ఉండేటువంటి లక్షణం. అయితే 2014లో తన పార్టీ పెట్టిన రోజే ఆయన నేను పార్టీ రాజకీయాల కోసం అంటే ప్రజల కోసం ప్రజాసేవ కోసం కాదు, చంద్రబాబు నాయుడు సేవ కోసం మాత్రమే నేను పార్టీ పెట్టాను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెడితే ఎవరైనా ముందుగా పోటీ చేస్తారు, పోటీ చేయకుండా మా పార్టీ వీళ్ళందరికీ ఇక్కడ అన్న మా పార్టీని అభిమానించే వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఓటేయండి, పలానా ఆయనకి చంద్రబాబుకి ఓటేయండి అని చెప్పడం అనేది ఆయన తన సంకేతాన్ని, తన లక్ష్యాన్ని, తన రాజకీయ దృక్పథాన్ని ఆయన చెప్పాడు, విశదీకరించాడు. ఇవాళ ఎవరికైనా అంటే ఎన్ని మీటింగ్లు పెట్టి కన్ఫ్యూజ్ చేద్దామని ప్రజల్ని ప్రయత్నం చేసిన ఆయన ఏ పరిస్థితిలో కూడా చంద్రబాబు మేలు కోసం మాత్రమే రాజకీయాలు చేస్తాననేది ఏ రోజు ఎప్పుడు ఏ రోజు ఏ సంవత్సరం చూసుకున్నా కూడా మనకు ఆయన చెప్తూ పోతూనే ఉన్నాడు. గడచిన ఇప్పటం సభకి ఈ సభకి ఏమాత్రం కూడా తేడా ఉండే పరిస్థితి లేదు. 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచేటువంటి వ్యక్తుల్ని, చంద్రబాబుని విమర్శించేటువంటి వ్యక్తుల్ని పూర్తిగా దూషించటానికి మాత్రం తప్పితే మరొక ఎజెండా లేకుండా జరిగేటువంటి ఈ ఆవిర్భావ సభల్ని మనం చూస్తున్నాం. ఈరోజు కూడా బందర్లో జరగబోయేది అదే, తస్మదీయ దూషణ సభే అది, ఆవిర్భావ సభ అనేదానికి అర్థం లేదు. సాయంత్రం మీకు మీ అందరికీ ప్రజలకు కూడా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే మనం పెద్దగా ఎదురు చూడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని బహిరంగంగా బలపరిచేటువంటి కాపు నాయకుల్ని మరీ ప్రత్యేకించి పేర్ని నానిని దూషించడం తప్పితే చంద్రబాబుని ఎవరైతే విమర్శిస్తున్నారో, చంద్రబాబు రాజకీయాన్ని ఎవరైతే అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని తిట్టడం తప్పితే సాయంత్రం ఆ సభకి ఎజెండా ఏమీ లేదు. మేము ఒకటే వారికి చెప్తున్నాం, అసలు ఒక రాజకీయ పార్టీ అనేది స్థాపిస్తే ఏంటి, ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నాం, సొంత కాళ్ళ మీద నిలబడి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం, లేదా ఈ ఎన్నికలు కాకపోతే వచ్చే ఎన్నికల్లో మనం సొంతంగానే ప్రజలకి చేరువవ్వాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తారు. ఎంతసేపు కాపు కులాన్ని పోగేసి కాపు కులస్తులందరినీ కూడా కట్టకట్టి తీసుకెళ్ళి చంద్రబాబుకి
తాకట్టు పెట్టి ఊడిగం చేయటం అనేదే ప్రధాన లక్ష్యంగా ఎజెండాగా పనిచేస్తున్నటువంటి ఆయన ఈ భవిష్యత్తులో కూడా మారడనే ఎప్పటికప్పుడు మారి సొంతంగా రాజకీయం చేస్తాడేమో, తన కోసం తన పార్టీ కోసం తను నమ్ముకున్న వాళ్ళ కోసం రాజకీయాలు చేస్తారేమో అని చెప్పని ఎదురు చూసేవారందరూ కూడా ఇక అతను మారే పరిస్థితి లేదు. 14 అయింది, 19 అయింది, 24 మళ్ళీ పొత్తులు చంద్రబాబు కోసమే, 29 ఇక ఎప్పటికైనా అదే పరిస్థితిలో. ఆయన సహజంగా ఎక్కడైనా సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతకి హీరోకి అందరికీ నష్టాలు వస్తాయి, కానీ ఈ సినిమాలో మాత్రం ఫ్లాప్ అయినా కూడా లాభాలతో నడిచేటువంటి ఏకైక సినిమా కాబట్టి ఆయనకి మంచి లాభసాటిగా ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎవరన్నా ఏమే ఇది ఇది కరెక్ట్ కాదు కదా, ఇది ప్యాకేజీ అంటారు కదా అంటే ఊగిపోతాడు ఆవేశంతో, మామూలుగా తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో. ఎందుకంటే సినిమా వాళ్ళకి పెద్దగా ఏడుపు కానీ ఆవేశం కానీ సినిమా అంటే నటులకి ఎవరికైనా పెద్దగా ఏమీ ఎమోషనల్ రావక్కర్లా, అలవాటైన వారం కాబట్టి ఊగిపోవటం అనేది పెద్ద విషయం కాదు. అవి ఊగిపోతూ చెప్పులు తీస్తావు, బూట్లు తీస్తావు, బూతులు తిడతావు. అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 1,000 కోట్లు అంటే సమ్మగా ఉంది. అంటే ప్యాకేజ్ స్టార్ అనే కంటే కూడా స్టార్ ప్యాకేజ్ అంటే సమ్మగా ఉంది ఆయనకి. ఏమన్నా ప్యాకేజ్ స్టార్ అన్నాడు అనుకోండి, నేను ప్యాకేజ్ తీసుకుంటాన్నాడు, అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్టార్ ప్యాకేజ్ అంటే బాగా పెద్ద మొత్తం అని స్టార్ ప్యాకేజ్ అంటే సమ్మగా ఉంది ఆయనకి, ఆనందంగా నవ్వుకుంటున్నాడు. ఇది ఆయన తీరు. చంద్రబాబుకి ఎవరైతే అస్మదీయులు ఉంటారో వారందరినీ కూడా భరించడం, వాళ్ళని మెళ్ళ మీద ఎక్కించుకోవడం, వారికి ఎక్కడన్నా ఆపదొస్తే వెంటనే బయటకు వచ్చేసేసి నోరిప్పటం. అదే చంద్రబాబుని కానీ తన్ను కానీ ద్వేషించే వాళ్ళుంటే, తిట్టేవాళ్ళుంటే, అడ్డుకునే వాళ్ళుంటే ఆ తస్మదీయులందరినీ కూడా నోటికొచ్చినట్టు తెగబడి అసభ్య పదజాలంతో బూతులు తీయడం, ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రత్యేకించి కాపు కులస్తుల్ని కాపు నాయకుల్ని అడ్డగోలుగా బూతులు మాట్లాడటం అనేది అతని ఏకైక లక్ష్యంగా మనకు కనబడుతుంది. సాయంత్రం కూడా అదే మనకి చూడబోతున్నాం.